రాజకీయాల్లో ప్రధానంగా అందరూ చాలా క్లియర్గా పసిగట్టే అంశం ఏదైనా ఉంది అంటే సామాజిక సమతుల్యత సామాజిక వర్గాల వారీగా ఏ పార్టీ ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అన్ని సామాజిక వర్గాల్ని సమానంగా చూస్తూ వారికి పదవులు కట్టబెట్టే విషయంలో సామాజిక సమతుల్యత పాటిస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరూ చాలా ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వం ఏం చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా అందరూ అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి విషయంలో ఇప్పుడు అదే విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రజలు అనేది తాజాగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నమాట ఏంటి అంటే కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక సమతుల్యత అద్భుతంగా పాటిస్తున్నారు ఇప్పుడు బీసీ వర్గాలు లేదంటే మైనార్టీలు వెనకబడిన వర్గాలు అని చెప్పి మాట్లాడే చంద్రబాబు గారు గత ప్రభుత్వ హయాంలో ఏ సామాజిక వర్గానికి ఎలాంటి పెద్దపేట వేశారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకుంటున్న అంశం ఎందుకంటే ఈ సామాజిక సమతుల్యత అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చంద్రబాబు గారి కంటే పై చేయి సాధించారు చంద్ర చంద్రబాబు గారు మాత్రం అపఖ్యాతిని మూటకట్టుకున్నారు అనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మంత్రి మండలి ఏర్పాటుకు సంబంధించి ఆయన క్యాబినెట్ ఏర్పాటు కూర్పు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ కూర్పు తర్వాతే అందరూ మాట్లాడిన సందర్భం అయితే ఇక్కడ ఒక్క క్యాబినెట్ కూర్పే కాకుండా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు వారి అభ్యున్నతికి ఎంతగానో పాటు పడ్డారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిరూపితమైంది అయితే ఈ విషయంలో చంద్రబాబు గారు మాత్రం అట్ర ఫెయిల్ అయ్యారు అనేది ఒప్పుకోక చప్ప ఒప్పుకోక తప్పుదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ముందు నుంచి బీసీలు ఎస్సీలు వాళ్ళకి రెండు కళ్ళు అని చెప్పుకొస్తున్న చంద్రబాబు గారు ఆ వాళ్ళ పదవుల విషయంలో మాత్రం పూర్తిగా వారిని పక్కన పెట్టి కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఎక్కువగా పదవులు ఇచ్చారు అనేది జనాల్లోకి బాగా వెళ్ళింది ముఖ్యంగా బీసీ ఎస్సీ వర్గాలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వడానికి కూడా అదే కారణం అంటున్నారు ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు ఆ తప్పు చేయలేదు ఖచ్చితంగా చంద్రబాబు గారు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా చాలా జాగ్రత్త అన్ని సామాజిక వర్గాలకు సమానంగా పదవులు కట్టబెట్టారు అనేది లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పదే పదే బీసీలు లేదంటే ఎస్సీ సామాజిక వర్గాల అభ్యున్నతి గురించి ఆయన పదే పదే మాట్లాడడం తప్ప చేతల్లో వాళ్ళు ఏం చేయలేదు అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఇది మరోసారి నిరూపితమైంది వరల రామే గారు ఓటమి పాలవుతారని తెలిసి కూడా ఆయన నిలబెట్టి అవమానించారు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్న అంశం ఎందుకంటే గతంలో టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో సీట్లు గెలిచే అవకాశం ఉన్న సందర్భంలో ఇతర సామాజిక వర్గాలకి పెద్దపేట వేసి ఇప్పుడు ఓడిపోతారని తెలిసి కూడా వెనకబడిన తరగతులకు అవకాశం ఇవ్వడం ప్రధానంగా వరలరామయ్య గారిని మరొకసారి అవమానించే అవమానించడం ఇది నిజంగా దారుణం అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట ఇది నిజంగా చంద్రబాబు గారి రాజకీయానికి నిదర్శనం అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి వ్యత్యాసం గమనిస్తే గత ఐదేళ్లలో ఆయన ఏం చేశారు ఇప్పుడు ఈ ఏడాదిలో ఆయన ఏం చేశారంటే పూర్తిగా సామాజిక సమతుల్యత అనేది పాటించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేయడంలో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇది ప్రజలు సైతం గమనించారు భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి